హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా వెల్లుల్లి ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక 10 రెమ్మలు వెల్లుల్లి, మనం తీసుకున్న రైస్ని బట్టి కారం కూడా తీసుకొని ఇలా దంచుకోండి. మీరు మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. ఒక 2 eggs తీసుకున్నాను, ఇలా రఫ్లీ ముక్కలు కట్ చేసుకోండి. ఇలా 2 eggs అయితే మనం 4 ఈజీగా చేసేయచ్చు. ఇలా రఫ్లీ ముక్కలు కట్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను. మీరు దీంట్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు, నేనైతే ఆయిల్ వేస్తున్నాను. కొంచెం జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ మీడియం సైజు చిన్నది తీసుకొని ఇలా కట్ చేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఒక చిటికెడు పసుపు, మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం ఉంది కదా, ఇది కూడా వేసి మసాలా మొత్తం ఉల్లిగడ్డలు కలిసిలా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే మసాలా మొత్తం కలిసిపోతుంది మంచిగా. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కలు కూడా వేసుకుందాము. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. వెల్లుల్లి ఫ్లేవర్ మొత్తం ఎగ్ పట్టేలాగా చూడండి, ఇలా తయారవుతుంది. మీకు కొంచెం ఏమైనా కారం తక్కువ అనిపిస్తే ఇప్పుడే వేసుకోండి మీద నుంచి. ఇప్పుడు దీంట్లో మనం తీసుకున్న రైస్ వేసుకుందాము. బ్రేక్ఫాస్ట్కి అయితే 3-4 అయితే ఈజీగా తినేయచ్చు ఈ రైస్ని. 2 నిమిషాలు మొత్తం మసాలా మొత్తం కలిసేలాగా కలుపుకోండి. మీకు ఇష్టం ఉంటే 1/2 lemon కూడా వేసుకోవచ్చు. దీంట్లో టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, చిటికెడు గరం మసాలా వేసుకుందాం. అంతే, ఇంకేం అవసరం లేదు మనకు. అంత సింపుల్గా వేసుకుంటే అంతే బాగుంటుంది, ఎక్కువ ఏం మసాలా వేయకుండా. ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తే మనకు ఆ వెల్లుల్లి ఎగ్ ఫ్లేవర్ మొత్తం రైస్లో కలిసిపోయి టేస్ట్గా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనకు నోటికి రుచిగా ఏదైనా తినాలనిపిస్తే ఇలా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. వెల్లుల్లి ఫ్లేవర్లో ఎగ్ రైస్, కొంచెం కొత్తిమీర వేసుకుందాము. అంతే, ఎంతో టేస్టీ అయినా ఈజీనా వెల్లుల్లి ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. పిల్లలకి లంచ్ బాక్స్ కూడా పెట్టి ఇవ్వచ్చు, నైట్ మిగిలిన రైస్తో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.